రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. గత 10 ఏళ్లలో సెప్టెంబర్ నెలలో ఎన్నడూ లేనంత అధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్, రాజన్న జిల్లా ఆవునూరులో 20.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 115 ఏళ్లలో మూడవ అత్యధిక వర్షపాతం ఇది. నేడు భారీ వర్షాలు కురవబోతున్నాయి. గోదావరిలో వరద దృష్టి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కుంభవృష్టి వర్షాలు పడుతున్నాయి. గత 10 ఏళ్లుగా సెప్టెంబర్ నెలలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటరు, రాజన్న జిల్లా ఆవునూరులో 20.8, మర్తనపేటలో 20.3, ఎల్లారెడ్డిపేటలో 19.3, మెదక్ జిల్లా అల్లదుర్గంలో 18, టేక్మూల్లో 17.9, కొల్లాక్షంలో 17.6, కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో 16.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 10 ఏళ్లలో సెప్టెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో 35.1 సెంటీమీటర్ వర్షం కురవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు అత్యధికంగా 2019 సెప్టెంబర్ 18న నల్గొండలో 21.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం వల్ల కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారు మేఘాలు ఏర్పడి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ సూచించింది.